పట్టాన గారి నిర్ణయాలు మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జనగలం యువగలం కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం అనేటటువంటిది అటు తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. తెలుగుదేశం పార్టీ అన్ని నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ గారు యువగలం కార్యక్రమానికి హాజరవుతున్నందుకు ఆనందోత్సవాలతో మునిగి తేలుతున్నారు. మరోపక్క అధికార వైఎస్ఆర్సీపీ విమర్శలంటూ తమదైన శైలిలో విమర్శిస్తున్నారు. అసలు ఇది దేనికి సంకేతం అనేటటువంటి ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతుంది. భారతీయ జనతా పార్టీ కేవలం ప్రేక్షక పాత్రలో కొనసాగుతుంది. ఇంకా సమయం గురించి ఎదురు చూస్తూ భారతీయ జనతా పార్టీ కాలయాపన చేస్తుందని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయ గారు ఉన్నారు. అదేవిధంగా కృష్ణంరాజు గారు, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, తురగ శ్రీరామ్ గారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. యా, మొదటగా తురగ శ్రీరామ్ గారు మీతో ప్రారంభిద్దాం. తురగ శ్రీరామ్ గారు, భారతీయ జనతా పార్టీ ఇంకా వేచి చూసే ధోరణిలో కనిపిస్తుంది, ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతుంది, భారతీయ జనతా పార్టీ ఎందుకు తస్సారం వహిస్తుంది? ఏం లేదు, తెలుగుదేశంతో పాటు కలుద్దాం వద్దా అన్నదే క్వశ్చన్ మార్క్. అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదంటే బాలకృష్ణ గారు కానివ్వండి, గతంలో మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే అమిత్ షా గారి మీద అప్పుడు తిరుపతిలో రాళ్ళేయడం కానీ, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. సో వాటిని ఇంకా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ప్రస్తుతానికి పరిస్థితి కనబడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పార్టీ, భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్క నాయకుడు కూడా తాదాలాడిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఈ వీళ్ళతోటి ఒప్పందం ఉండాలి, జనసేన బీజేపీ తర్వాత తెలుగుదేశం కలిసి వెళ్ళాలి, అలా వెళ్తే మాత్రమే మనకు 4 సీట్లు వస్తాయి, 4 ఎమ్మెల్యేలు వస్తారు, ఒకళ్ళు 2 ఎంపీలు, ఇవన్నీ ఉన్నాయి వాళ్ళల్లో. కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉందో వాళ్ళ దగ్గర నుంచి సిగ్నల్ రాకపోవడం వల్ల ఇంకా ఈ పరిస్థితి. అంటే నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో కలుస్తారు. బట్ ఏంటంటే సమస్య ఎక్కడ వస్తుందంటే, అప్పటికే వీళ్ళ సీట్లు ఒప్పందాలు అయిపోతాయి, తెలుగుదేశానికి ఎన్ని, వీళ్ళకి ఎన్ని, జనసేనకి ఎన్ని అనేది ఒప్పందాలు అయిపోతాయి. ఒప్పందాలు కాదండి, కాదండి, భారతీయ జనతా పార్టీ ఇంకా వెయిట్ చూస్తే 175 నియోజకవర్గాలలో అభ్యర్థులు కూడా ప్రకటించే పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. అభ్యర్థులు ప్రకటించడం ఉంది, అభ్యర్థులు ప్రకటించడం పెద్ద విశేషం కాదు కదా, గెలిచే అభ్యర్థులు ప్రకటించాలి. గెలిచే అభ్యర్థులు ప్రకటించగలుగుతారా? 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించాలి, 25 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు ప్రకటించాలి, మొత్తం 200 మంది కావాలి. ఈ 200 మంది గెలిచే వాళ్ళు కావాలి. వీళ్ళు ఉన్నారా? అభ్యర్థులు ఉంటారు, ప్రతి పార్టీకి అభ్యర్థులు ఉంటారు, అదేమో పెద్ద విషయం కాదు. గెలిచే అభ్యర్థులు ఉన్నారా? కనీసం ఫేస్ వాల్యూ ఉన్న అభ్యర్థులు ఉన్నారా? ఇది సమస్య. అందువల్లనే ఈ పార్టీలతోటి కలిసి, 3 పార్టీలు కనుక ఒకవేళ కలిసి వెళ్ళగలిగితే ఆ మేరకు కొంత వీళ్ళకి అడ్వాంటేజ్ వస్తుంది. సో దానికోసం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎదురు చూస్తుంది. కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయిన తర్వాత ఎక్కడ మీకు ఇస్తారు సీట్లు ఇవ్వాలి? ఒకవేళ మీరు వస్తారు, మీరు వస్తే తప్పనిసరిగా ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తుంది, ఓకే, అది కరెక్టే. కానీ మీకు ఎక్కడ ఇస్తారు? అక్కడ ఉన్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు అప్పుడు? అది జనసేన సీట్ అవ్వచ్చు, అది తెలుగుదేశం సీట్ అవ్వచ్చు, ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉండొచ్చు. ఇప్పటికే ఉన్న నియోజకవర్గాల్లో కొంతమందిని సర్దుబాటు చేసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఈ సర్దుబాట్లన్నీ చేసుకున్న తర్వాత నువ్వు ఆ నియోజకవర్గం, నేను నియోజకవర్గం అని మాట్లాడేసుకున్న తర్వాత, వాళ్ళు కొంత ముందుకు వెళ్ళిపోయిన తర్వాత, అభ్యర్థులు కొంత ఖర్చులు కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ కాదు కాదు ఇది బీజేపీకి ఇవ్వాలి నువ్వు తప్పుకో అంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో? సో రాజకీయంగా ఆ పార్టీలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది? వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది కాకుండా ఓట్ షేర్ ఎందుకు మారుతుంది? ఆఖరి నిమిషంలో వచ్చి నిన్నటిదాకా తిట్టి తెలుగుదేశాన్ని తిట్టి, లేకపోతే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీని తిట్టి, ఇవన్నీ అయిన తర్వాత వారం రోజుల్లో మేము కలిసిపోయాము, మీరేమైనా సరే మాకు ఓట్లు వేయాల్సిందే, మేము నుంచున్నాం కాబట్టి తెలుగుదేశం ఓట్లని నాకు వచ్చేయాలి, నేను నుంచున్నాను కాబట్టి జనసేన ఓట్లని నాకు వచ్చేయాలి అంటామన్నా, లేదంటే మీ వైసా వార్త ఏదైనా జరిగే అవకాశం ఉండదు. అప్పుడు ఆఖరి నిమిషంలో చేస్తే ఊరికే నిలబడ్డారంటే నిలబడ్డారంటే తప్ప ఫలితాలు సంతృప్తికరంగా రావు. ఓవరాల్ గా కావాల్సింది ఏంటి? ఇప్పుడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చేయకూడదు అనేది ఇప్పుడు 2 పార్టీలు వెళ్తున్న విధానం. అది మీరు కూడా కలిస్తే ఓకే అవుతుంది అనుకోండి, కానీ అది జరుగుతుందా? ఓట్ షేరింగ్ సమర్థవంతంగా జరుగుతుందా అనేది క్వశ్చన్ మార్క్. అందువల్ల ఇప్పటికైనా కేంద్ర భారతీయ జనతా పార్టీ తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక క్లారిటీ వస్తుంది.
లేదంటే బలవంతం బ్రాహ్మణార్థం లాగా ఉంటుంది. అంత అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి ఇంకా 3 నెలలే ఉన్నాయి. 3 నెలలలోపు ఎన్నికలు దగ్గరలో కనబడుతున్న పరిస్థితుల్లో తొందరగా పడకపోతే తెలంగాణలో ఎన్ని పోటీ చేద్దాం అనుకున్నారు, ఎన్ని వస్తాయి అనుకున్నారు, చివరికి ఎంతతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది, అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా తెచ్చుకుంటే ఏం మళ్ళీ ఈ భారతీయ జనతా పార్టీకి మామూలుగా ఉన్నదే 1% కన్నా తక్కువ ఉంది. రేపొద్దునే మళ్ళీ ఇంత గందరగోళం చేశారనుకోండి, ఆ 1% కూడా రాలేదనుకోండి, అబ్బాస్ బాలయ్య ఎవరు? అందువల్ల కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కీలకమైన సమయంలో తీసుకోవాలి. సమయం, సందర్భం ఈ రెండు కరెక్ట్ గా లేకపోతే రాజకీయాల్లో ఇబ్బందులు వస్తాయి. అందువల్ల తొందరపడి ఏదైనా కానీ 3 పార్టీలు ఒక నిర్ణయం, అది కలుస్తారా కలవరా ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించేయడం ఉత్తమం తప్ప ఈ దాగుడు మూతల ఆట అనేది ఇక కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్ కృష్ణాంజలేయులు గారు, ఏంటి అధికార పార్టీలో అంతర్మదనాలు అనేటటువంటిది ఓపెన్ గా చర్చకు వస్తున్నాయి, సిట్టింగులు చాలా వరకు మారుతున్నారు, 15 మంది ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నారు, 82 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కలగబోతుంది అనేటటువంటి వార్తలు కొనసాగుతున్నాయి, ఏంటి మీ కథనం ఎట్లుంటదండి ఈ అంశంపై? శ్రీశైలం గారు నమస్తే, శ్రీరామ్ గారు కూడా నమస్కారం, ప్రైమ్ మినిస్టర్ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీ ఉంది, వాళ్ళ దగ్గర ఐపాక్ సర్వేలు ఉన్నాయి, పదే పదే చేయించినటువంటి సర్వేలు, అదేవిధంగా మిథున్ రెడ్డి వీళ్ళు చేసినటువంటి సర్వేలు అన్ని కూడా ఉన్నాయి. వాళ్ళ క్లారిటీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గెలవలేము, 100 సీట్లు పోతున్నాయి 150 సీట్లు అనేటువంటి దాని మీద వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. అందుకని దింపుడు వెళ్ళం ఆశలో భాగంగా సీరియస్ గా ఎఫర్ట్ చేస్తున్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా చిన్న చిన్న కోలుకునేటువంటి అవకాశం ఉంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ అయితేనో లేకపోతే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ అయితేనో ఏమైనా బతుకుతాడు బయటకు వస్తాడు మళ్ళీ ఇంటికి తీసుకోవచ్చు అని అనుకోవచ్చేమో, కానీ ఆల్రెడీ చచ్చిపోయాడని చెప్పేసి శ్మశానానికి వెళ్ళేటప్పుడు ఏదో దైవాధీనంగా దింపుడు గల్లంతో అక్కడ పిలుస్తూ ఉంటారు. అది ఇది ఒక రకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దింపుడు గల్లం ఆశ. అయితే వాళ్ళు ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని సీరియస్ గా చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా ఏమైతే అదైద్ది ఎలా అయితే అలా పోతుంది ఏం చేద్దాము అనేటువంటి దాని మీద కాకుండా ఎట్లయినా సరే గెలవాలి ఏదో ఒక రకంగా ప్రయత్నించేద్దాం అనేటువంటి దాని మీద కొత్త ముఖాలు తీసుకురావడం, ఉన్నటువంటి ఎంపీలని ఎమ్మెల్యేలుగా మార్చడం, ఎమ్మెల్యేలని ఎంపీలుగా మార్చడం, ఇవన్నీ కూడా సీరియస్ ఎఫర్ట్స్ కదా. రాజకీయాల్లో ఎఫర్ట్స్ చేయటం అనేటువంటి తప్పేం కాదండి. వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి ఒక ప్రయత్నం, పక్కనే తెలంగాణలో ఈ విధంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల నష్టపోయారు, బీఆర్ఎస్ ఓడిపోయింది, మనం ఇక్కడ మారిస్తే గెలుస్తామేమో అనేటువంటి ఆశతో ఒక ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఒక అతని నాయకత్వ లక్షణాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు అనుకున్నట్లుగా, ప్రతిపక్షాలు అనుకున్నట్టుగా అక్కడ తిరుగుబాటు లేదు. అక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ 40 మందో 50 మందో 80 మందో వాళ్ళెవరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరతామనో జనసేన పార్టీలో చేరతామనో బీజేపీ పార్టీలో చేరతామని ఎక్కడా తిరుగుబట్టట్లా. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నారు కదా బెంగళూరులో ఏదో ఫామ్ అక్కడ గెస్ట్ హౌస్లో ఏదో మంత్రాలు జరుగుతున్నాయి, తిరుగుబాటు అది ఇదే అని చెప్తున్నారు కదా. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జరుపుతున్నటువంటి మంత్రాలు. అక్కడ బెంగళూరులో జరిపిన ఆయన తాడేపల్లి వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకున్న ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వెళ్ళిపోయినటువంటి ఆ నలుగురు తప్ప ఎవరైనా సరే ఇప్పుడు సీట్లు రానటువంటి వాళ్ళు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా సరే జనసేనని కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా, తెలుగుదేశాన్ని కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా చెప్పానండి. మా దగ్గర కనీసం 10 కన్నా చెప్పానండి తెలుగుదేశం వాళ్ళనే జనసేన వాళ్ళనే. ఇంత ముందు వాళ్ళు 4 వచ్చినప్పుడు చెప్పారు 16 మంది కాంటాక్ట్ లో ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నాడు, ఇంకొక ఆయన 30 మంది కాంటాక్ట్ లో ఉన్నారు. ఆ రోజున పరిస్థితి అలా ఉంది, ఆ రోజున భయపడ్డాడు కూడా జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున భయపడ్డాడు, భయపెడుతున్నాడు వాళ్ళ ఎమ్మెల్యేలు, భయపెడుతున్నాడు వాళ్ళ ఎంపీలు. ఏసి మీ నేను టికెట్లు ఇవ్వను, రేపు నా ప్రభుత్వం వస్తుంది మీకు అవకాశం ఇస్తాను, మీరు తప్పుకోండి నేను గెలిపించుకుంటాను అని చెప్పి చెప్తుంటే వాళ్ళందరూ కుక్కిని పేనలాగా లోపలేదని మాట్లాడుతున్నారు. తిరుగుబాట్లు తిరుగుబాట్లు మనం అనుకోవటం తప్ప అక్కడ ఏమీ జరగటం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడి వీళ్ళ స్పేస్ ను కూడా వాళ్ళ వార్తకి ఎక్కువ ఇచ్చుకున్నారేమో అని అనిపిస్తుంది. ఈ పార్టీలు వాటి గురించి మాట్లాడారు, వాళ్ళు రెడీ అయిపోతున్నారు ఎలక్షన్ కి, వాళ్ళు మీటింగ్ మీద మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్యాలెస్ లో 2 రోజుల నుంచి సీరియస్ గా మీటింగ్లు జరుగుతాయి. దేని మీద అభ్యర్థుల మార్పు చేర్పుల మీద 1-to-1 మీటింగ్లు పెడుతున్నాడు.
ఆయన ఇంతకుముందు కలవలేదు ఎవరిని, ఇప్పుడు కలుస్తున్నాడు, కలిసి వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు, రేపు ఎన్నికలకు రెడీ చేసుకుంటున్నాడు. రేపు సంక్రాంతి వచ్చేసరికల్లా వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు మొత్తం 200 మందిని ఒకేసారి ప్రకటించి ఇడుపు రూపాయలో రేపు ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఉండాలి. మరి ఇలా పరిస్థితి ప్రతిపక్షం ఇప్పుడు చెప్తున్నారు, శ్రీరామ్ గారు అన్నారు కదా, అరే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి. మరి జన బీజేపీ అను తెలుగుదేశం ఎప్పుడు కలవాలి, ఏం కావాలి అని ఇది చాలా ఇదే తేలకుండా ఎవరి సీట్లు ఏంటి ఏంటి ఇది ఎప్పుడు తేలాలా. వాళ్ళ వైపు ఎలక్షన్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఓడిపోయేటువంటి భయం ఉన్న వాళ్ళు ఏమో ఎన్నికలు చేసుకుంటూ ఎలా అయినా గెలుద్దాం ప్రయత్నం చేస్తుంటే ఇంకేముందు వాడు ఓడిపోతారు కదా, వైసీపీ ఓడిపోయింది కదా, మమ్మల్ని జనవేయాలి తీసుకెళ్లి కూర్చోబెడతారు, నేను ముఖ్యమంత్రిని, నేను డిప్యూటీ సీఎం అని లేదా నేను సహ సీఎం అని, నాకు హోం మంత్రి అని వీళ్ళు అంచనా వేసుకుంటూ వీళ్ళు ఆశతో ఈ విధంగా ఊహల్లో పడి విహరిస్తుంటే వీళ్ళు ఎక్కడుంటారు రేపు పొద్దున ఈ విధమైనటువంటి పుష్పక విమానాల్లో ప్రయాణం చేస్తూ ఎక్కడికో వెళ్ళి ఎక్కడో ల్యాండింగ్ అవుతారు. ఇది జరిగేటువంటి పరిణామము. ఒకటి నేను స్పష్టం చేయగలుగుతాను, నాకు శ్రీరామ్ గారు చెప్పిన దానికి నేను విభేదిస్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే విభేదిస్తానని, ఆయన ఏమంటారు బీజేపీ తేల్చలేదు బీజేపీ తేల్చలేదు. నేనేమంటానంటే పెద్దన్నెవరు, తెలుగుదేశం తేల్చాల్సింది ఎవరు, తెలుగుదేశం జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తుంది అని తెలుగుదేశం తేల్చాలి. బీజేపీతో పొత్తులోకి వెళ్తావా, వెళ్తే బీజేపీతో మాట్లాడు, లేదు పవన్ కళ్యాణ్ నేను మాట్లాడతాను అన్నాడు మధ్యవర్తిత్వం ఇస్తాను, పవన్ కళ్యాణ్తో మాట్లాడించు, మాట్లాడి ఏదో ఒకటి తెలుసుకో. నువ్వు తెలుసుకోవాల్సినవి నువ్వు ఆల్రెడీ వన్ సైడ్ లో ప్రకటించావు, నువ్వు ఆల్రెడీ నేను పొత్తులోకి వెళ్తాననేటువంటి ఇంప్రెషన్ చంద్రబాబు నాయుడు బీజేపీతో ఇంప్రెషన్ ఇచ్చాడు, బీజేపీ వాళ్ళు కూడా ఆ ఇంప్రెషన్ ఇచ్చేసారు మేము కలుస్తాం అనేటువంటి దాన్ని. ఇన్నున్నప్పుడు ఇద్దరు అటు అలా ఉంది ఇటులో ఉంది, మధ్యలోనే పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకెందుకు కలవటానికి, కలవటానికి ఇంకెందుకు జాప్యం అంటే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎన్నికలకు సర్వసన్నద్ధం అయ్యేటువంటి స్థితిలో ప్రతిపక్ష పార్టీలు లేవు, కొట్టుమిట్టాడుతున్నాయి. ఇది అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఓడిపోతాడు ఓడిపోతాడు అనేటువంటి వాడు తాబేలు కుందేలు సామెతలాగా రేపొద్దున ఏమి జరిగినా జరగొచ్చు. ఇది ప్రతిపక్ష పార్టీలు తెలుసుకుంటే మంచిది అనేటువంటిది నా అభిప్రాయం.